ఐపీఎల్ 15వ సీజన్ ఏమో కానీ టీమిండియా ఆటగాళ్ల చావుకొచ్చింది. ఈ సీజన్లో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ ఇలా అందరూ దారుణంగా విఫలమయ్యారు. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, చాహల్, కుల్దీప్ యాదవ్, షమీ మాత్రం పర్వాలేదనిపించారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ తర్వాత జరగనున్న సౌత్ ఆఫ్రికా సిరీస్ కోసం సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. అందులో భాగంగానే గత కొంతకాలంగా విపరీతంగా క్రికెట్ ఆడుతున్న రోహిత్, రాహుల్, కోహ్లీలకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తుంది. ఈ సమయంలో భారత జట్టుకు ఎవరు నాయకత్వం వహించాలన్న ప్రశ్న తలెత్తింది. అయితే టీమిండియా కెప్టెన్ గా సౌత్ ఆఫ్రికా సిరీస్ కు కెప్టెన్సీ చేయడానికి ఒక ఆటగాడి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అతడే హార్దిక్ పాండ్యా. గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్ గా పాండ్యా అసాధారణ పరిణితి కనబరిచాడు. అరంగేట్ర సీజన్లోనే ఐపీఎల్ లీగ్ దశలో జట్టును అగ్రస్థానంలో నిలబెట్టాడు. కెప్టెన్ గానే కాకుండా ఆటగాడిగా కూడా సత్తా చాటుతో ఆల్రౌండర్ ట్యాగ్ సంపాదించుకున్నాడు. ఈ అర్హతలన్నీ కూడా అతడిని టీమిండియా కెప్టెన్ సిరీస్ లో అగ్రస్థానంలో నిలబెట్టాయి. చూడబోతే ఐపీఎల్ ముగిసిన వెంటనే బీసీసీఐ నుండి ఈ ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. తన ఫిట్నెస్ గురించి వచ్చిన అనేక విమర్శలను సవాల్గా స్వీకరించి ఫిట్నెస్ ను సాధించాడు, ఐపీఎల్లో అదరగొట్టాడు. త్వరలో టీమిండియా కెప్టెన్ గా కూడా మారి విమర్శకులకు సరైన సమాధానం ఇవ్వనున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.